వర్ధనపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్న మాట వాస్తవం. వర్ధనపేట నియోజకవర్గం నుండి అన్ని రాజకీయ పార్టీలలో ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్న మాట కూడా వాస్తవం. రమాకాంత్ రెడ్డి గారు అయితే పాపం, ఇక మనల్ని తట్టుకోలేక నీ మూడు చెర్ల నీళ్ళు తాగించిన మమ్మల్ని అని చెప్తాడు. ఏం తాగియను తమ్మి, నీకు మంచినీళ్ళు తాగిస్తాం, ఏం భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే చైతన్యం ఎక్కువగా ఉన్నది, రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్న ప్రాంతము, అందరూ అన్ని పార్టీలలో కూడా చురుకైన పాత్ర పోషిస్తుంటారు కాబట్టి వర్ధనపేట నియోజకవర్గానికి ఆ గుర్తింపు వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఎక్కువ ఉపన్యాసం ఇవ్వను, దయచేసి నేను వర్ధనపేట నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని, కానీ ఏనాడు కూడా వర్ధనపేట నుంచి పోటీ చేసే అవకాశం కానీ ఆ ప్రయత్నం కానీ నేను చేయలేదు. కానీ వర్ధనపేట నియోజకవర్గ అభివృద్ధిలో నా భాగస్వామ్యం ఉన్నది. ఎమ్మెల్యేలు ఎవరున్నా నాకు ఏ అవకాశం వచ్చినా వర్ధనపేట నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వర్ధనపేట నియోజకవర్గంలో ప్రత్యేకించి పర్వతగిరి మండలంలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అనిల్ రావు చెప్పాడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏమేమి చేసినామని చెప్పి చాలా విషయాలు వివరంగా అనిల్ రావు గారు చెప్పారు. ఆ రకంగా ఏ అవకాశం వచ్చినా వర్ధనపేట నియోజకవర్గానికి నేను తోడ్పాటు అందిస్తూనే వచ్చాను. చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు, డాక్టర్ కడియం కావ్య లోకల్ కాదని మాట్లాడుతున్నారు. ఆ విధవలకు ఒక విషయం తెలియదు, మా తాత పర్వతీయుల్లో పుట్టిండు, మా నాన్న పర్వతీయుల్లో పుట్టిండు, నేను పర్వతీయుల్లో పుట్టాను. మా అమ్మాయి కూడా 12వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం పర్వతీయుడికి వచ్చి వేసవిలో పర్వతీయ గ్రామంలో మా ఇంట్లో ఉండేవాళ్ళమని చెప్పి నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా వర్ధన్నపేట నియోజకవర్గానికి వరంగల్ పార్లమెంటుకు పక్కా లోకల్ ఎవరైతే ఉన్నారంటే డాక్టర్ కడియం కావ్య అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉద్యోగం చేశారు, తాత ముత్తాతల ప్రాంతం కూడా ఇక్కడే అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మీరు కొట్టిన దెబ్బకు ఆయన చిన్న మెదడు చిచ్చిపోయినట్టున్నది. ఏం మాట్లాడాలో ఆయనకు తెలియడం లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. బ్రహ్మాండంగా అవకాశాలు వస్తే ప్రజలకు అండగా ఉండాలి, అవకాశాలు వస్తే అభివృద్ధి చేయాలి, అవకాశాలు వస్తే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ చేసి భూ కబ్జాలు చేసి ల్యాండ్ పూలింగ్లో రైతుల యొక్క భూములను లాక్కొని మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని విలాసవంతమైన జీవితాన్ని గడిపిన నీకు వర్ధన్నపేట ప్రజలు నిజంగా చక్కటి గుణపాఠం చెప్పారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాజకీయాలలోకి సేవ చేయాలనే ఆలోచనతో రావాలి, రాజకీయాలలోకి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో రావాలి. కానీ అలా కాకుండా రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యాపారం చేద్దాం, 100 ఎకరాల భూములను కబ్జా చేద్దాం, 100 కాంట్రాక్టులను అడ్డం పెట్టుకొని 100 కోట్ల ఆస్తులు కూడబెట్టుకుందామని అంటే తప్పకుండా ప్రజల చేతిలో శిక్ష తప్పదు, గుణపాఠం తప్పదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఒక విషయాన్ని మనం అందరం ఆలోచించాలి. ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకరంగా ఉంది. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్న కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ భారతదేశంలో ఉన్న బడుగు బలిగిన వర్గాల వారు, పేద వర్గాల వారు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేకుండా చేస్తున్నది. ఇవాళ దళితుల పైన దాడులు జరుగుతున్నాయి, ముస్లింల పైన దాడులు జరుగుతున్నాయి, క్రిస్టియన్స్ పైన దాడులు జరుగుతున్నాయి, మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, ఓబీసీల పైన బీసీల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. దాడులకు గురిగాని వాళ్ళు ఎవరు లేరు. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వ్యవహరిస్తున్నది అంటే రేపు 3వసారి కనుక మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారు, లౌకికవాదం అనే పదాన్ని తీసేస్తామని చెప్తున్నారు. సోదరుడు ఎంపీ పసును దయాకర్ గారికి స్వాగతం. భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు, రాజ్యాంగంలో ఉన్న లౌకిక వాదం అనే పదాన్ని తీసేస్తామంటున్నారు, రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటున్నారు. మనకు భవిష్యత్తుకు భరోసా లేకుండా చేసే ప్రమాదము
భారతీయ జనతా పార్టీ చేయబోతున్నది. ప్రధానంగా సమాజంలో నెలకొన్న విద్వేషాలను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన రాహుల్ గాంధీ గారు మాత్రము భారత్ జోడో యాత్రలో కానీ న్యాయయాత్రలో కానీ ఒక మాట చెప్తూ వస్తున్నారు, భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి మరి సమాజంలో ఒక రకమైన విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమాజంలో ఉన్న విద్వేషాలను తొలగించే విధంగా, సమాజంలో విద్వేషాలున్న చోట ప్రేమను పంచే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానం ఉంటుంది అని చెప్పి కూడా చాలా చక్కగా రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉన్నారు. నఫ్రత్కే బజార్మే మహబ్బత్ కా దుకాన్ ఖోలెంగే అని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరిగి చెప్తున్న విషయాన్ని కూడా మనమందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. భారతదేశంలో ఉన్న నిమ్న వర్గాలను, భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను, భారతదేశంలో ఉన్న దళితులను, ముస్లింలను, క్రిస్టియన్లను, మహిళలను అందరినీ కూడా కాపాడుకోవాలి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ దూకుడును కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకు వేరే ఏమీ చెప్పుకోవడానికి లేదు. మేము తెలంగాణకి ఇది చేశామని కానీ, వరంగల్కి ఇది చేశామని కానీ, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చామని కానీ చెప్పుకునే నైతికత లేక, చెప్పుకునే పరిస్థితి లేక ఏమని అంటే దేవుని పేరు తీసుకొస్తున్నారు, ఏమనంటే గుళ్ళ పేరు తీసుకొస్తున్నారు. మనం భక్తులం కాదా? మనము శ్రీరామనవమి చేసుకోమా? మనము గుళ్ళకి వెళ్ళమా? అందరం కూడా భక్తులమే. అందరికి కూడా దేవునికి తెల్లారి లేచి దేవునికి ప్రతి ఒక్కరు కూడా మొక్కే వాళ్ళమే. దాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు మొన్న కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. నాగరాజు గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. రేపు కడియం కావ్య గారిని మీరు నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపిస్తే కడియం కావ్య కూడా మీకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కడియం కావ్యతో పాటుగా, నాగరాజు గారితో పాటుగా, ఆ వర్ధన్నపేట బిడ్డగా, మీరు మీ కళ్ళ ముందు పెరిగిన వ్యక్తిగా నేను కూడా నా సాయశక్తుల వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు తెలియంది కాదు, మన వర్ధన్నపేట నియోజకవర్గంలో ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా కాకతీయ కాలువ ద్వారా కొత్త ప్రాంతానికి సాగునీరు వస్తున్నది. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ రెండో దశ ద్వారా మరికొన్ని గ్రామాలకు, మరికొన్ని ప్రాంతాలకు సాగునీరు వస్తున్నది. అదే కాకుండా దేవాదుల ప్రాజెక్టు ద్వారా కూడా ఎగువ ప్రాంతాలకు సాగునీరు వస్తున్నది. నేను నాగరాజు గారు కలిసి కడియం కావ్యను కూడా మీరు గెలిపించినట్లయితే, మీ ముగ్గురముడు కలిసి స్థానిక నాయకులందరితో, అందరి సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి గోదావరి జలాలందించే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఆనాడు మనం రిజర్వాయర్లు కట్టుకున్నాం, ఆ రిజర్వాయర్లోకి నిండుగా నీళ్లు రావడం లేదు. కాలువలను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కాలువలను బాగు చేసి మీ రిజర్వాయర్లను, మీ చెరువులను నింపి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తలందరికీ ఎల్లప్పుడూ నాగరాజు గారికి తోడుగా నేను కూడా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి డాక్టర్ కడియం కావ్యను మీకు పరిచయం చేస్తున్నాను. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లతో కడియం కావ్య గారిని నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి ఆ బిడ్డను మీ ఆడబిడ్డగా, ఆ బిడ్డను మీ ఆడపడుచుగా, ఆ బిడ్డ మీ ఇంటి బిడ్డగా భావించి ప్రతి ఒక్కరూ కష్టపడి డాక్టర్ కడియం కావ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి నా బిడ్డను మీ చేతులలో పెడుతున్నాను, నా బిడ్డను మీ బిడ్డగా భావించండి, ఆశీర్వదించండి అని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్! అందరం ఒక్కసారి గట్టిగా అందాం, జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! చేతి గుర్తుకే అందరికీ నమస్కారం. క్షమించండి, ఒక చిన్న అర్జెంటు పని, ఇప్పుడే మెసేజ్ వచ్చింది, అందుకనే ఎమ్మెల్యే తమ్ముడు నాగరాజు గారిని రిక్వెస్ట్ చేశారు, అవకాశం ఇచ్చారు, నాకు పర్మిషన్ ఇస్తే వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీటింగ్ కి వచ్చినట్టు లేదు, మా నాయన ఇంటికి బొడ్రాయి పండగకి వచ్చినట్టుంది నాకు. ఇక్కడ వర్ధనపేట పర్వతగిరి అంటే ఏంది, నేను చిన్నప్పటి నుంచి వింటున్న ఊర్లు కల్లెడ, కకిరాలపల్లి, నల్లవెల్లి ఇట్లాంటివన్నీ మా నానమ్మ నాకు చెప్పేది చిన్నప్పుడు కథల లెక్క. ఏంటిది అంటే వాళ్ళు రైతు కూలీలు లెక్క. మా నాన్న కూడా ఎండాకాలం సెలవులు వస్తే పత్తి ఏరడానికి, పెసర్లు ఏరడానికి, పల్లీలు తీయడానికి వాటన్నిటికీ కూడా పోయేటోళ్ళు అంట. ఆ వచ్చిన పైసలతోటే పుస్తకాలు కొనుక్కోవడం ఇట్లాంటివన్నీ చేసి అంత చిన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులం మేము. అయితే మా తాత తండ్రులు నడిచిన నేల, పీల్చిన గాలి, తర్వాత వాళ్ళు చెమటోడ్చి చేసిన సేద్యం అంతా కూడా నా కళ్ళ ముందు కదలాడింది. అందుకే నేను డాక్టర్ వృత్తిలోకి వచ్చినాక, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు, నేను వర్ధనపేటనే సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా సంబరపడ్డా. ఎందుకంటే నా తాత తండ్రులు నడిచిన నేల మీద నేను కూడా సేవ చేసుకునే అవకాశం నాకు కలిగింది అని చెప్పి. అయితే లాస్ట్లో నాకు అవకాశం ఇవ్వడం వల్ల టకటక మాట్లాడడంతో పాఠం చెప్పినట్టుంది అని అంటానులంట. కానీ ఏది కూడా నేను సొంతంగా చెప్పే ముచ్చట్లే ఇవన్నీ, అప్పటికప్పుడు చెప్పే ముచ్చట్లే కాబట్టి అందరు వినండి. ఆ విధంగా మా నాన్నగారు ఏదైతే కష్టపడి పర్వతగిరి నుంచి వచ్చి ఒక తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా పనిచేశారు, ఆయన కూతురుగా నేను కూడా డాక్టర్ వృత్తిని ఎంచుకున్నాను. ఎందుకంటే సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో. అదేవిధంగా కడియం ఫౌండేషన్ స్థాపించి మహిళలకి, పేద బాలికలకి ఆరోగ్యం, విద్య, వైద్యం, వారి గురించి గర్భిణీ స్త్రీలలో కూడా నేను ఏదైతే వర్ధనపేటలో పనిచేసినప్పుడు, ఇక వర్ధనపేట హాస్పిటల్ గురించి చెప్పాలంటే నాకన్నా బాగా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆరేళ్ళు పనిచేసిన నేను అక్కడ, ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మరి ముఖ్య కేంద్రము, ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చినానో నేనైతే, ల్యాబ్ డెవలప్ చేయండి, బాత్రూమ్స్ నెలకి 200 డెలివరీలు అయితే అక్కడ. పాప మా గర్భిణీ స్త్రీలు చెకప్లకు వచ్చినప్పుడు బాత్రూమ్లు, టాయిలెట్స్ లేక అవస్థపడేటోళ్ళు. ఎన్నిసార్లు వచ్చినా ఒక్క చిన్న పని కూడా చేయలేదు. చెప్పి చెప్పి నేను సంవత్సరాలు ఆయన 5 సంవత్సరాలలో 2-3 సార్లు మాత్రమే వచ్చిండు. నేను ఇంటికి వచ్చి మా నాన్నకి చెప్పేదాన్ని, ఏమాత్రం డెవలప్మెంట్ చేస్తలేడు అక్కడ ఎమ్మెల్యే, చాలా కష్టంగా ఉంది అక్కడ గర్భిణీ స్త్రీలకి అని చెప్తే కూడా మా నాన్న 2-3 సార్లు ఫోన్ చేయడం జరిగింది. చేస్తా చేస్తా అని ఒక్క చిన్న పని కూడా వర్ధనపేట సిహెచ్సిలో ఒక్క పని కూడా కాలేదు. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూస్తే ఆడ బాత్రూమ్స్ ఉండవు, బాత్రూమ్స్ ఉన్నా అవి పనిచేయవు. తర్వాత ఒక పెథాలజిస్ట్గా నేను రక్త నమూనాలు, మన అందరికీ డెంగ్యూలు, తర్వాత అప్పుడు అన్ని వివిధ వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు దాన్ని సిబిపి చిన్న మెషిన్ తెప్పియమని 2-3 సంవత్సరాలు అడిగినా కూడా తెప్పియలేదు. ఏ పని కూడా అక్కడ జరగలేదు అని నేను ఒక డాక్టర్గా చూసిన కాబట్టి చెప్తున్నా. అయితే మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, అప్పుడు కూడా నేను కడియం ఫౌండేషన్ ద్వారా ఎవరైతే ఈ మహిళలకి రక్తహీనత ఉందో వాళ్ళకి న్యూట్రిషన్ కిట్స్, బెల్లం, పల్లిపట్టీలు అట్లాంటివి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని వివరించడము చేసేదాన్ని. ఈ విధంగా నేను సేవా కార్యక్రమాలతోటి నేను ముందుంటే, నేను అసలు పర్వతగిరికి, పర్వతగిరి బిడ్డని, నాది లోకల్. ఇప్పుడే ఇంతకుముందు ఒక అన్న అన్నాడు, అసలు అత్తగారిల్లు కాదు, అమ్మగారిల్లు కాదు, ఆయన వచ్చి వర్ధనపేటలో తీసేసి ఆయన నన్ను అంటాడు నేను నాన్ లోకల్ అని. మీరే చెప్పాలి, నేను లోకలా నాన్ లోకలా? ఎవరు నాన్ లోకల్? సరే నువ్వు వచ్చినావు, భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు, కానీ ఏం చేసినావు నువ్వు? గుట్టలు మింగినావు, భూ కబ్జాలు చేసినావు. మీ అందరికీ తెలుసు పెరుమాండ్ల గూడెంలో రైతుల భూములు ఇవ్వకపోతే చేసిన 3rd డిగ్రీకి ఆ గాయాలు, పాపం వాళ్ళకి ఇప్పటికీ మాననే లేదు. అయినా ఈయన మాత్రం మళ్ళీ ఓట్లు అడగడానికి సిగ్గు లేకుండా వస్తున్నాడని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒక విషయం ఏంది, ఇంతకుముందు ఇక్కడ మాట్లాడిన నాయకులందరూ ఒక్కొక్క పేరు ఇచ్చింది ఆయనకి, దున్నపోత అన్నారు ఇంకా. కానీ ఒక్క మాట నాకు నచ్చలే, పెద్ద పులి అట. పెద్ద పులి కాదు అది, గుంటనక్క. ఇంకొకటి ఏంటంటే, ఈసారి కొడితే ఇక గూబ గుయ్యని ఇంకో 30 ఏళ్ళు నేల మీద పడిపోయి పైకి లేవకుండా ఉండాలి. అట్లాంటి దౌర్జన్యాలు చేసే నాయకులు మనకు అవసరం లేదు. వర్ధనపేట ప్రజలు చాలా చైతన్యవంతులు, తెలివి కల్లోలని నేను నమ్ముతున్నా. కాబట్టి మంచిగా విద్యావంతురాలైన నేను, ఆయన ఏదైతే మాట్లాడుతాడో అసలు ఆ మాట కూడా సరిగ్గా వస్తలేదు ఆయనకి. ఇట్లాంటి వ్యక్తులు ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడతారన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్ధనపేటలో మింగిన భూములు ఇంకా అరగనే లేదు. ఇప్పుడు ఇంకో 6 నియోజకవర్గాలలో భూములు మింగడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి భూములు, జాగలు, ఆస్తులు ఉన్న ప్రతి వ్యాపారవేత్తలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. పోలీసు వర్ధనపేటను కాపాడుతున్నాడు కానీ నాగరాజు అన్న, మరి మిగతా 6 నియోజకవర్గాలు కాపాడుకోవాలంటే మనమందరం ఒకటి అవ్వాలి. ఆ దొంగని రానియకుండా చెయ్యాలి,
తర్వాత ఆయనకి ఏ ఓటు కూడా మనకి ఆయనకి పడకుండా చూసుకోవాలి మనం అందరం. మీరందరూ కూడా, నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, ఆడబిడ్డ ఎప్పుడు ఇంటి పుట్టుంటి సుఖం కోరుకుంటుంది, పుట్టింటి బాగా కోరుకుంటుంది, అన్నదమ్ముల బాగా కోరుకుంటుంది. అట్లనే నేను మీ వర్ధనపేట ఆడబిడ్డగా మీ అందరు బాగా కోరుకుంటాను. 24 గంటల్లో మీకు అందుబాటులో ఉంటాను. వర్ధనపేట ఎమ్మెల్యే మన పోలీస్ బాస్ నాగరాజన్న గారి సలహాలు సూచనల మేరకి వర్ధనపేట అంటే ఎట్లయినా నాకు కొంచెం మమకారం ఎక్కువనే కాబట్టి, అక్కడ పనిచేసిన కాబట్టి ఎట్లయినా కొంచెం ఎక్కువనే నిధులు అక్కడ ఇస్తా అని ఇక్కడ మీ అందరి ముందు చెప్తున్నాను. మనమందరం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు స్టేజ్ మీద, తర్వాత నాగరాజన్న ఇక్కడ ఉన్నాడు. ఎందువల్ల? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే ఇది మాకు సాధ్యమైంది. రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మహిళలకి అన్ని విధాలుగా హక్కులు కల్పించింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తీసేస్తాడంట, రాజ్యాంగం తీసేస్తాడంట, రిజర్వేషన్స్ ఎత్తేస్తాడంట. నేను ఇట్లాంటి ఈ పొజిషన్లో ఉన్నా అంటే రేపు మన రాబోయే తరాలు కూడా మంచిగా ముందుకెళ్ళాలి, మంచిగా చదువుకోవాలి అంటే రాజ్యాంగం ఉండి తీరాల్సిందే. నరేంద్ర మోడీని ఇంకోసారి ఆయనకు అవకాశం కల్పించొద్దు. ఏదైతే 400 సీట్లు మాకు వస్తాయని వాళ్ళు చెప్పుకుంటున్నారో అదంతా హంబక్. కేవలం 220 వరకే అది పడిపోయింది. అది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళు భయంతో లేనిపోని. ఇప్పుడు మీరు నిన్న కొత్తగా శ్రీరామనవమి పండుగ కొత్త కొత్తగా ఏమైనా చేసుకున్నారా? అంతకుముందు చేసుకున్నట్టే చేసుకున్నారా? ఎప్పట్లెక్కనే చేసుకున్నారు, కానీ కొత్త కొత్తగా అయితే చేసుకోలే కదా. అన్నీ తెలిసినాయే, కానీ వాళ్ళు వచ్చి ఇచ్చంత్రాలు మాట్లాడతాను అంటారు చూడు, అట్లా అనమాట. లేనిపోని అన్నీ వాళ్ళే సృష్టించి ఇక మేమే చేస్తాను అంతా అన్నట్టు మాట్లాడతారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీ పాపం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళి ప్రేమని పంచండి అని మాట చెప్తున్నాడు, ఈయనేమో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు. భారత్ జోడో యాత్ర అంటే ఆయన భారత్ భేజో యాత్ర అనే చేస్తున్నాడు. అంటే భారతదేశంలో ఉన్న అన్నిటిని కూడా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మన నరేంద్ర మోడీ. అందుకే ఆయనని కూడా నేలకేసి కొట్టాలి, పాతాళంలోకి దొక్కాలి వీళ్ళిద్దరిని, ఆరు రమేష్ని నరేంద్ర మోడీని. నాతో పాటు ఇంకో 14 మందిని కనుక మీరు ఇక్కడ తెలంగాణలో లోక్సభ అభ్యర్థులుగా కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆయన అంటున్నారు కులగణన జనగణన ప్రకారం రిజర్వేషన్స్, తర్వాత ఇంకా రావాల్సిన హక్కులన్నీ కూడా మనకి ఇస్తానని అంటున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ చాలా దుర్మార్గుడు, రాహుల్ గాంధీ మాత్రం చాలా మంచిగా మన భవిష్యత్తు తరాల కోసం ఆలోచిస్తున్నాడు అన్నది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఆడబిడ్డ ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఇచ్చి పంపుతారన్నారు కదా, ఇప్పుడు అన్న చెప్పిండు 20,000 అన్నకు వచ్చినాయి, ఇంకో 20,000 ఎక్స్ట్రా ఇస్తా డబ్బులు ఇస్తా అన్నారు కదా మెజారిటీ. కానీ ఆడబిడ్డ కట్నంగా నాకు ఇంకొక 20,000 ఎక్స్ట్రా ఇచ్చి మొత్తం 60,000 మెజారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. సరే, అందరికి ఆకలైతుంది కాబట్టి ఇక నేను ఆపేస్తానా. ఇంకొకటి ఏంటంటే, మీ ఇంటి బిడ్డ ఎంపీ అయితే ఎట్లయినా పర్వతగిరి బిడ్డనే, ఎట్లయినా మీ బిడ్డనే. ఇక అన్ని చోట్ల ఈ మాట చెప్తాను కానీ ఖచ్చితంగా హక్కు అయితే మీకే ఎక్కువ ఉన్నది వర్ధనపేటోళ్ళకి. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క ఓటు కూడా బీజేపీ అభ్యర్థికి వెళ్ళకూడదు. ఆయన ఏదో నాది వర్ధనపేట అని చెప్పి 24 గంటలు అక్కడక్కడే తిరుగుతాడు, మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు. మీరు అటు వెళ్లకుండా ఖచ్చితంగా డాక్టర్ కడియం కావ్యకి మే 13వ తారీఖు నాడు చేతి గుర్తుకు ఓటేసి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వర్ధనపేట నుంచి వచ్చిన నా సొంత అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల అమ్మలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్! చేతి గుర్తుకే.